हाय फ्रेंड्स, ना लास्ट वीडियो चेप्पिन ना नेक्स्ट वीडियो करेंसी सोसाइटी लो एला सर्कुलेट होतुंदी, अलागे बैंक्स की डबल एला वस्ताई, अलागे CRR कैश रिजर्व रेशियो अंटे एंटी, अलागे मनी मल्टीप्लायर अंटे एंटी, इवन्नींटि गुरिंची ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ ఎంటర్ ఇంటూ అవర్ టాపిక్ ఫ్రెండ్స్. దానికంటే ముందు నా లాస్ట్ వీడియో మన కంట్రీకి రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడాలనుకుంటే ఆ వీడియో చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఆర్బీఐ ద్వారా మనీ అనేది ఎకనామీలోకి రిలీజ్ అవుతాయి, ఆ తర్వాత మనీ అనేది త్రూ ట్రాన్సాక్షన్ ద్వారా సర్క్యులేట్ అవుతాయి. ఆ ట్రాన్సాక్షన్స్ చాలా రూపాలలో జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, మనం ఏదైనా గూడ్స్ పర్చేజ్ చేసినా, ఏదైనా సర్వీసెస్ యూజ్ చేసుకున్నా, వాటికి మనం మనీ అనేది పే చేస్తాం. సో అది ఒక ట్రాన్సాక్షన్ కింద లెక్క కడతాం. అలాగే శాలరీస్ తీసుకున్నప్పుడు కానీ ఇచ్చినప్పుడు కానీ ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. ఫైనల్గా ఒకరి చేతిలో నుంచి ఇంకొకరి చేతిలోకి అమౌంట్ ఆర్ మనీ ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని ఒక ట్రాన్సాక్షన్ అని అంటారు. సో ఈ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని మనీ అనేది మన ఎకనామీలో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందాం. అదేంటంటే, ఫర్ సపోజ్ నాకు మంత్లీ 20,000 ఇన్కమ్ వస్తుంది అనుకోండి, అండ్ నా మంత్లీ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 10,000 అవుతుంది. అలాగే మిగిలిన 10,000ని నేను బ్యాంక్లో వేసుకుంటా, ఎందుకంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి. సో ఇలాంటి డిపాజిటర్స్ ద్వారా బ్యాంక్స్కి డబ్బులు అనేవి వస్తాయి. అలాగే ఇనిషియల్గా ఆర్బీఐ రిలీజ్ చేసిన అమౌంట్ బ్యాంక్ ద్వారానే పీపుల్కి వస్తుంది, అండ్ డిపాజిటర్స్ ద్వారా కూడా. బ్యాంక్స్ ఆ డబ్బుల్ని ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఇంట్రెస్ట్ యాడ్ చేసుకొని లోన్స్ ఇస్తుంది. ఎందుకు అలా చేస్తాయంటే, ఏ బిజినెస్ కూడా ప్రాఫిట్ లేకుండా చేయరు. అలాగే మనం డిపాజిట్ చేసిన అమౌంట్ని బ్యాంక్స్ మనకి ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఇస్తుంది కదా, అండ్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, ఇలాంటి చాలా మెయింటెనెన్స్ కోసం బ్యాంక్స్ డిఫరెంట్ డిఫరెంట్ పర్సంటేజెస్తోని బ్యాంక్స్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే, మనం బ్యాంక్కి కట్టే ఇంట్రెస్ట్ కానీ బ్యాంక్ మనకి పే చేసే ఇంట్రెస్ట్ కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఓవరాల్ ప్రాసెస్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నా మనీని నేను బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తే బ్యాంక్ ఆ మనీని వేరే వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంది, ఇన్వెస్ట్ ఇన్ ద సెన్స్ లోన్ ఇస్తుంది. సో ఎవ్రీవన్ గెట్స్ ప్రాఫిటబుల్. అండ్ ఇంకో విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం డిపాజిట్ చేసిన మనీ ఎప్పుడూ బ్యాంకులో అలానే ఉండవని. ఫర్ ఎగ్జాంపుల్, డిపాజిటర్స్ అందరూ ఒకటేసారి విత్డ్రా చేసుకోవడానికి బ్యాంక్ దగ్గరికి వెళ్తే బ్యాంక్స్ ఆ మనీని ప్రొవైడ్ చేయలేకపోతాయి. ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడే రన్ ఆన్ ఏ బ్యాంక్ అని అంటారు. అంటే ఏంటంటే, బ్యాంకింగ్ సిస్టమ్ ఫెయిల్ అయిందని అర్థం. ఫెయిల్ అవ్వడం అంటే కంప్లీట్గా ఫెయిల్ అయిందని కాదు, ఒక ప్రాబ్లం అనేది ఎరైజ్ అయింది. ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు ఆర్బీఐ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎలాగైతే మన అవసరాలకి మనం బ్యాంక్స్కి రీచ్ అవుతామో, బ్యాంక్కి అవసరం పడినప్పుడు బ్యాంకు ఆర్బీఐని రీచ్ అవుతుంది. సో హియర్ ఆర్బీఐ ప్లేస్ ద బ్యాంకర్ రోల్ టు బ్యాంక్స్ అన్నట్టు. మరి ఆర్బీఐకి అంత డబ్బు ఎలా వస్తుందంటే, ప్రతి బ్యాంక్ వాళ్ళ బ్యాంక్తో జరిగే ట్రాన్సాక్షన్లో 4% ఆర్బీఐకి పే చేస్తాయి. ఈ 4% ఏదైతే పే చేస్తున్నారో దాన్నే క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. అంటే ప్రతి బ్యాంకు ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పేసి ఈ 4% అనేది పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 100 రూపీస్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తే దాంట్లో 4% అంటే 4 రూపీస్ ఆర్బీఐకి పే చేస్తుంది బ్యాంకు.
మిగిలిన 96 రూపీస్తోని బ్యాంక్స్ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. అలాగే ఆ 96 రూపీస్ని వేరే డిపాజిటర్ ఇంకో బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు ఆ 96 రూపీస్లో 4% మళ్ళీ ఆర్బీఐకి వెళ్తుంది, మిగిలిన అమౌంట్ మళ్ళీ వేరే బ్యాంక్లో డిపాజిట్ అవుతాయి. ఇలా ఓవరాల్గా ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో జస్ట్ ఒక 100 రూపీస్ మీద 96 రూపీస్ బ్యాంక్స్ యూజ్ చేసుకుంటే ఆ 96 రూపీస్కి ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి బ్యాంక్కి రిటర్న్లో మళ్ళీ 100 రూపీసే వస్తుంది, లేకపోతే ఇంకెక్కువ రావచ్చు. ఇలా ఆర్బీఐ ఏమి ఇన్వెస్ట్ చేయకుండా మళ్ళీ ఆర్బీఐ దగ్గరికి మనీ అనేది రిటర్న్ వెళ్తుంది. ఈ ఓవరాల్ ప్రాసెస్ని మనీ మల్టిప్లయర్ అని అంటారు. ఈ సిస్టమ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, బ్యాంక్స్ అనేవి ఎప్పుడైనా ట్రబుల్లో ఉన్నప్పుడు బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుండి మనీ బారో చేసుకోవచ్చు. సో ఆర్బీఐ అనేది గ్యారెంటర్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్. సో మ్యాక్సిమం బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఫెయిల్ అవ్వడానికి 90% ఛాన్సెస్ లేవు. ఎప్పుడైతే బ్యాంక్స్ నుండి లోన్ తీసుకున్నవారు మళ్ళీ రిటర్న్ పే చేయలేకపోతారో అలాంటప్పుడు బ్యాంక్కి ఒక బ్యాడ్ డెబ్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇలాంటి వాటినే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని అంటారు. సో ఇక్కడ బ్యాడ్ డెబ్ట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే విజయ్ మాల్యా బ్యాంక్ దగ్గర నుంచి చాలా అమౌంట్ అనేది లోన్ లాగా తీసుకొని కట్టకుండా వేరే కంట్రీస్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ బ్యాంక్స్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? డిపాజిటర్స్ పే చేయడం ద్వారా. ఈ డిపాజిటర్స్ పే చేసిన అమౌంట్నే వాళ్ళు విజయ్ మాల్యాకి అమౌంట్ లోన్ రూపంలో డబ్బులు ప్రొవైడ్ చేశారు. సో ఆ లోన్ అమౌంట్ అనేది మళ్ళీ రిటర్న్ రాలేదు కాబట్టి డిపాజిటర్స్ మళ్ళీ బ్యాంక్ వచ్చి అడిగినప్పుడు, విత్డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు బ్యాంక్స్ దగ్గర డబ్బులు ఉండవు. సో ఇలాంటి పరిస్థితులలో బ్యాంక్స్ అనేది ఆర్బీఐని అప్రోచ్ అవుతాయి. ఒక్కసారి క్లియర్గా అర్థమవడానికి వీడియో అనేది రివైజ్ చేస్తాను. ఫస్ట్ ఆర్బీఐ నుండి బ్యాంక్స్కి, అలాగే బ్యాంక్స్ నుండి పీపుల్కి త్రూ ట్రాన్సాక్షన్ ద్వారా గూడ్స్ అండ్ సర్వీసెస్ ద్వారా మనీ అనేది రీచ్ అవుతాయి. ఆ తర్వాత మనకి అవసరం ఉన్న అమౌంట్ని మనం మన దగ్గర పెట్టుకొని మిగిలిన అమౌంట్ని మళ్ళీ బ్యాంక్లో డిపాజిట్ చేస్తాం. బ్యాంక్స్ ఏం చేస్తాయి? దాంట్లో 4% మళ్ళీ ఆర్బీఐకి పే చేస్తుంది. దాన్నే క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. అలాగే ఇలాంటి చాలా ట్రాన్సాక్షన్స్ ద్వారా ఎవ్రీ 4% ఆర్బీఐకి రిటర్న్ వెళ్తుంది. అంటే ఆర్బీఐ ఇనిషియల్గా రిలీజ్ చేసిన అమౌంట్ కంటే ఎక్కువ అనేది మళ్ళీ ఆర్బీఐకి రిటర్న్ వెళ్తుంది. సో ఈ ప్రాసెస్ని మనీ మల్టిప్లయర్ అని అంటారు. సో ఈ విధంగా మనీ అనేది సొసైటీలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఫ్రెండ్స్, నా నెక్స్ట్ వీడియో ఆర్బీఐ మనీ ఎలా ప్రింట్ చేస్తుంది, ఏ విషయాన్ని బేస్ చేసుకొని ప్రింట్ చేస్తుంది, అసలు ఎంతైనా ప్రింట్ చేయొచ్చా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్తో నా నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, అలాగే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో దాని ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. థ్యాంక్ యూ.